అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రెయిన్బో హోమ్ కుకింగ్. ఈరోజు మీ అందరికీ నేను చూపించే స్పెషల్ అండ్ టేస్టీ రెసిపీ రొయ్యల దమ్ బిర్యానీ. టేస్ట్ మామూలుగా ఉండదండి, చాలా చాలా బాగుంటుంది. వీడియోనైతే మీరు స్కిప్ చేయకుండా చూడండి. దీనిలో చెప్పిన కొన్ని కొన్ని టిప్స్ అన్ని మీరు ఫాలో అవుతూ ఇలా రొయ్యల దమ్ బిర్యానీ చేస్తే టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ రెసిపీ కోసం ముందుగా 1/2 kg రైస్ తీసుకుని శుభ్రంగా 4 సార్లు కడిగేసుకుని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం డిఫ్రై సరిపడినంత ఆయిల్ వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ 1/2 కప్ వేసుకుని కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అంటే కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు, కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వీటిని పక్కకి తీసుకోవాలి. తర్వాత బిర్యానీ కోసం ఒక మందపాటి గిన్నె కానీ లేదా కుక్కర్ కానీ తీసుకోండి. దానిలో 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ముందుగా రొయ్యల కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం 1 కప్ ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ వేసుకున్న తర్వాత దీనిలోనే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. ఈ బిర్యానీ కోసం పెద్ద సైజు రొయ్యలను తీసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. 1/2 kg రైస్కి 1/2 kg రొయ్యలను అయితే తీసుకోవాలి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత, ఫ్రై చేసుకున్న తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న 1/2 kg రొయ్యల్ని వేసేసుకోవాలి. రొయ్యలు వేసుకున్న తర్వాత 5 నిమిషాల వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో కట్ చేసి పెట్టుకున్న టమాటో 1/2 కప్ వేసుకోవాలి. టమాటో వేసుకున్న తర్వాత టమాటో ఇంకా రొయ్యల్ని కలిపి ఫ్రై చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటోలు మెత్తపడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత, ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. కారం ఘాటు తక్కువ ఉంటే 3 టీ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇది నేను ఘాటు ఎక్కువ ఉందని 2 టీ స్పూన్లు మాత్రమే వేసుకుంటున్నాను. కారం వేసుకున్న తర్వాత దీనిలో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి. తర్వాత దీనిలో స్పెషల్ బిర్యానీ మసాలాని 1/2 టీ స్పూన్ వేసుకుంటున్నాను. 1/2 kg రైస్కి 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా మాత్రమే పడుతుంది. ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. తర్వాత దీనిలోనే 1 టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలి. ఈ కర్రీలో నేను 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలాని మాత్రమే వేసుకున్నాను, మిగతా 1/2 టీ స్పూన్ రైస్లో వేసుకోవాలి. కేజీ రైస్కి అయితే మనకి 1 టీ స్పూన్ పడుతుంది. 1/2 kg రైస్కి 1/2 టీ స్పూన్ మాత్రమే పడుతుంది. తర్వాత దీనిలో 1 కప్ పెరుగును కూడా వేసుకుని కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత మొత్తం ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిసిన తర్వాత 1 కప్ పుదీనా వేసుకోవాలి. అస్సలు స్కిప్ చేయొద్దు. ఈ బిర్యానీకి పుదీనా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1 కప్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. పుదీనా ఇంకా కొత్తిమీర వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. వాటర్ ఏమి యాడ్ చేసుకోకూడదు. లో ఫ్లేమ్లో ఈ కర్రీ ఉడుకుతూ ఉంటుంది. ఇంకొక స్టవ్ పైన 1 గిన్నెతో నీళ్లు తీసుకోవాలి. దీనిలో 1/2 టీ స్పూన్ కర్రీలో ఆల్రెడీ బిర్యానీ మసాలా వేసుకున్నాం కాబట్టి ఇంకొక 1/2 టీ స్పూన్ ఇలా వాటర్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. టేస్ట్కి సరిపడినంత సాల్ట్ కూడా వేసేసుకుని ఈ వాటర్లోనే బిర్యానీ మసాలాలు కూడా యాడ్ చేసుకోవాలి. 3 బిర్యానీ ఆకులు, యాలకులు 15, ఇంకా చిన్న జాజికాయ ముక్క, జాపత్రి 1, మరాఠీ ముక్క 3, అనాసపువ్వు 2, ఇంకా 2 ఇంచుల దాల్చిన చెక్క కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వాటర్లో వేసుకున్న తర్వాత వాటర్ బాగా బాయిల్ అవ్వాలి. దీనిలోనే 1 కప్ పుదీనా, 1 కప్ కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఆల్రెడీ కర్రీలో పుదీనా వేసుకున్నాం కదా, దీనిలో 1 కప్ వేసుకోవాలి. ఈ బిర్యానీకి పుదీనా ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు స్కిప్ చేయొద్దు. ఇలా బాయిల్ అయిన తర్వాత దీనిలో ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసేసుకోవాలి. 1 స్టవ్ పైన కర్రీని లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకుంటూ ఉండాలి. ఇంకొక స్టవ్ పైన ఇలా రైస్ను కూడా ఉడికించుకోవాలి. రైస్ని 80% వరకు ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు కర్రీని ఇలా ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేస్తే మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. ఇలా రైస్ ఉడుకుతూ ఉండగానే దీనిలో 2 టీ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బిర్యానీకి నేను మొత్తం 1/2 కప్ పుదీనాని అయితే తీసుకున్నాను. పుదీనా అయితే అస్సలు స్కిప్ చేయొద్దు. పుదీనా వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా 1 కప్ కొత్తిమీర అయితే పడుతుంది. రైస్ ఇలా 80% ఉడికిన తర్వాత ఒక స్ట్రైనర్తో తీసుకుని ఇంకొక స్టవ్ పైన పెట్టుకున్న కర్రీలో ఈ రైస్ అంతా వేసేసుకోవాలి.
వాటర్ ఏం లేకుండా రైస్ని ఒక స్ట్రైనర్తో తీసుకుని మొత్తం అంతా ఇలా వేసేసుకోవాలి. పైన ఈ రైస్ అంతా వేసేసుకున్న తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. రైస్ని మాత్రం 80% మాత్రమే ఉడికించుకోండి. ఇలా రైస్ అంతా పైన వేసేసుకున్న తర్వాత ఒకే ఒక్కసారి ఇలా పెద్ద గరిటెతో బాగా కలుపుకోవాలి. అస్తమాను కలపకూడదు, ఒకే ఒక్కసారి మొత్తం కలిసేలాగా ఇలా నెమ్మదిగా కలిపేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకోండి. తర్వాత పైన ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. ఈ బిర్యానీకి 1/4 కప్ నెయ్యి వేసుకోవాలి, అసలు స్కిప్ చేయొద్దు. ఆయిల్ కూడా నేను తక్కువే తీసుకున్నాను, దీనిలో 1/4 కప్ నెయ్యిని అయితే వేసేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కొంచెం వేసుకుంటే సరిపోతుంది. దీనికి మందపాటి గిన్నె తీసుకుంటేనే బిర్యానీ అడుగు పట్టకుండా ఉంటుంది. తర్వాత మూత పెట్టుకొని ఆవిరి బయటకు పోకుండా ఇలా ఒక గిన్నెతో నీరు పెట్టుకుంటే మనకి ఆవిరి బయటకు పోకుండా ఉంటుంది. ఇలా 25 మినిట్స్ వరకు ఉంచుకోవాలి. 25 మినిట్స్ తర్వాత నేను మూత తీసుకుంటున్నాను. బిర్యానీ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. స్టవ్ని మాత్రం లో ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఇంకా మందపాటి గిన్నె తీసుకోవాలి. మీ దగ్గర మందపాటి గిన్నె లేకపోతే కింద దోశల పెనం ఉంటుంది కదా, అది పెట్టేసుకుని లో ఫ్లేమ్లో ఈ గిన్నె పెట్టేసుకుంటే మీకు అడుగు పట్టకుండా ఉంటుంది. బిర్యానీ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది, చూసారు కదా. మొత్తం అంతా మనకి బాగా ఇలా ఉడికిపోతుంది. రొయ్యల బిర్యానీ మీరు ఆల్రెడీ చాలాసార్లు చేసే ఉంటారు, కానీ ఒకసారి ఇలా ట్రై చేస్తే మళ్ళీ ఇలాగే చేసుకుని తింటారు. టేస్ట్ అంత అద్భుతంగా ఉంటుంది. చూసారు కదా, బిర్యానీ అయితే చాలా ఈజీగా రెడీ అయిపోయింది. రెసిపీకి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది, కానీ టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది. మీ ఇంటికి వచ్చిన గెస్ట్కి ఇలా బిర్యానీ చేసి పెట్టండి, వాళ్ళ ఫిదా అవ్వాల్సిందే. టేస్ట్ అంత బాగుంటుంది. తప్పకుండా రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.